హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్వామి ప్రకాష్, రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ సృష్టి హాస్పిటల్. వెల్, ఈరోజు నేను మీతో చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ ఇంకా ఫీమేల్ ఫర్టిలైజేషన్ గురించి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువైనప్పుడు స్పెర్మ్ బ్యాంక్స్ని కానీ స్పెర్మ్ డోనర్స్ని కానీ అప్రోచ్ అవుతూ ఉంటాం. వెరాస్ ఇన్ ఫీమేల్స్ కేస్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఆడవాళ్లలో ఎగ్ సెల్స్ వీక్ అయినప్పుడు ఎగ్ బ్యాంక్స్ కావచ్చు, ఎగ్ డోనర్స్ కావచ్చు దొరకడం కష్టం. అందువల్ల ఎగ్ సెల్స్కి చాలా డిమాండ్ ఉంది. దట్స్ వై మన హాస్పిటల్లో పెద్ద మొత్తంలో పొటెన్షియల్ డోనర్స్ నుంచి ఎగ్ సెల్స్ని సేకరించి ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం. మీరు కూడా మా హాస్పిటల్ నుంచి ఎగ్ సెల్స్ తీసుకుని పిల్లలు లేకుండా బాధపడే ఎంతో మందికి ఆ కొరతని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. యు కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ దీస్ ప్రొఫైల్స్. ఇట్స్ గుడ్, థాంక్స్. నీకో కథ చెప్తాను విను. చాప్టర్ 1. ఒకడు రోజు బంగారు గుడ్డు పెట్టే ఓ బాతుని పెంచాడు. రోజు ఓ గుడ్డు కోసం వెయిట్ చేయడం కుదరదని ఒకేసారి దాని కడుపు కోశాడు. అందులో గుడ్డు లేదు, పెంట లేదు. ఈ బాతు అంతే, నెలకోసారి గుడ్డు పెట్టే బాతు. ఏం కాదు, ఇవ్వు ఇవ్వు.